नमस्कार भारत 180 न्यूज़ की स्वागत। तूर्पु गोदावरी जिल्ला काकीनाड़ पौर संक्षेम संघं कन्वीनर दोसर्लपूडी रमणाराजु नगरपालक संस्थ कमिश्नर स्वप्निल दिनकर पोनकर कलिसी मूडु प्रधान अंशालपै विनति पत्रालनु अंदजेशारु। बागुन्न सीसी रोड्लपै एत्तुलु पेंचुतू मरला सिमेंट रोड्लु वेयडं वलन परिसर प्रांत वीधुलु पल्लंगा मारी वर्षालु वच्चिनप्पुडु जलमयंगा तयारवुतुन्नायन्नारु। జగన్నాథపురం ఎంఎస్ఎన్ చార్టీస్ రోడ్డులోని బాలయోగి విగ్రహం వెనుక రహదారి నుండి సముద్ర మడ అడవుల ప్రదేశానికి మేజర్ డ్రైన్ నిర్మించాలని కోరారు। కేంద్ర ప్రభుత్వం వీధి వ్యాపారాలకు ఇచ్చే బ్యాంకు రుణాలు బినామీలకు దోపిడీ కాబడ్డాయని కాబట్టి అర్హత సాధించిన చిరు వ్యాపారాల చిట్ట విడుదలకు ఇచ్చేయాలని కోరారు। కమిషనర్ స్వప్నల్ దినకర్ పొన్కర్ మాట్లాడుతూ నగర అభివృద్ధికి సముచితమైన అన్ని చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు। కాకినాడ పౌర సంక్షేమ సంఘం సంబంధించి ఈ నగరంలో ఉన్నటువంటి ఒక మూడు ముఖ్యమైనటువంటి సమస్యల మీద కమిషనర్ గారిని కలిసి వారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది। ప్రధానంగా ఏంటంటే గత మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నటువంటి హయాంలో కాకినాడ నగరంలో అవసరం లేనటువంటి అంటే ఒక కంకర కూడా పైకి లేవనటువంటి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి రహదారుల్లో కూడా సిమెంట్ రోడ్లు ఎత్తు చేసి నిర్మించడానికి డ్రైన్ టు డ్రైన్ రోడ్డు నిర్మించడానికి ఆ భూగర్భ జలవనరులకి ఇబ్బంది ఉండేటువంటి విధంగా వర్షం నీరు భూమిలోకి ఇంకేటువంటి అవకాశం లేకుండా డ్రైన్ టు డ్రైన్ రోడ్లు నిర్మాణం చేసేటువంటి పనులకి వాళ్ళు తీర్మానాలు చేసి వాటిని ఆమోదించేశారు। ఇప్పుడు కొత్త కమిషనర్ గారు వచ్చిన తర్వాత ఈ పనులన్నీ జరుగుతూ ఉన్నాయి। అయితే అంటే ఇవి కాకినాడ నగరానికి అవసరమా అవసరం లేదా అనేటువంటిది మీరు ఒకసారి గుర్తించాలి। గుర్తించి అవసరం ఉన్న చోట రోడ్లు వేయండి, అవసరం లేని చోట్ల రోడ్డు ఎత్తు చేయడం మానేయండి। ఎందుకంటే దానివల్ల మిగతా ప్రాంతాలు ఫలమైపోతున్నాయి, పూర్వపు ఇళ్ళు అన్నీ కూడా లోతట్టుగా తయారైపోతున్నాయి, దానివల్ల ముంపులో ఇంకా ఎక్కువగా ప్రజలు ఉండిపోవాల్సినటువంటి దుస్థితి వస్తూ ఉంది। దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి వారిని కోరం। అదేవిధంగా కాకినాడ నగరంలో ఎక్కడెక్కడైతే ఏ ఏ ప్రాంతాల్లో అయితే ఈ చిరు వ్యాపారులు నిర్వాసితులు చేశారో వారందరికీ కూడా పునరావాసం చేసేటువంటి కార్యక్రమం మీరు తీసుకుంటున్నామని చెప్తున్నారు। ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏ విధంగా తీసుకున్నారో ఒక గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దగ్గర కానీ మరే ప్రాంతం దగ్గర కానీ ఎక్కడ